ओम श्री गणेशाय नमः, श्री सरस्वती देवीये नमः, श्री गुरुभ्यो नमः। श्री गुरु चरित्र अध्यायं 39। सिद्धयोगी इंका इला चेप्पारु, गंधर्वपुरंलो सोमनाथुडने सदाचार संपन्नुडैन वृद्ध ब्राह्मणुडु उंडेवाडु। अतनिदि आपस्तंभ शाख, सौनक गोत्रं। అతని భార్య గంగాంబకు 60 ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు. ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలతో, అమ్మా, ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభిష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే, ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలి యొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది, స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా, అందువలన గుడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహాపాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను యావగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆస్తో ఎదురుచూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు. అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్ళు నిండిపోయాయి. మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవారు లేకుంటే మాకు పున్నామనరకం తప్పదేమో. స్వామి, అయిందేదో అయిపోయింది, మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా, ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు, అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వల్ల కలిగినట్లు నీకెలా తెలుస్తుంది, నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది, కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము, కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించవద్దు, నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పుణ్యతీర్థాలలో స్నానం చేశాను, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టుకల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను, అయినా నా వయసు అంతా చెల్లిపోయింది, ఇటువంటి నాకు మీ వరమెలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది, అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు, అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది, నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు, అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కారునొప్పులు పెట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజనమేమిటి అని విన్నవించింది. ఆమె ఆవేదన చూచి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు, అమ్మాయి, నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది, ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు, నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండు, మేమెప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాం, అందువల్లనే పురాణాలన్నీ దానిని అశ్వత్థ నారాయణుడిని కీర్తించాయి. గంగాంబ, స్వామి, అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి, అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పసాగారు, అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు, దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు, అశ్వత్థమే నారాయణ స్వరూపం, ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్యభాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు, కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే, అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కుల్లోని కొమ్మలు, తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు, దాని వ్రేళ్లలో మహర్షులు గోబ్రాహ్మణుడు 4 వేదాలు ఉంటాయి, 7 సముద్రాలు పుణ్యనదులు తూర్పు కొమ్మల్లో ఉంటాయి, ఆ చెట్టు యొక్క మూలల్లో అకారము మానులో ఉకారము దాని పండ్లు మకారము, ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్వరూపమే, ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు, అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పాడు,
అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాసాల్లోనూ గురు శుక్ర మౌఢ్యాలలోనూ కృషపక్షల్లోనూ ప్రారంభించకూడదు. శుభ సుముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆది సోమ శుక్రవారాల్లోనూ సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాల్లోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కళసాలలో గంగాయముల్ని పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని 8 బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని మౌనంగా గాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి. ప్రతి ప్రదక్షిణకి మొదట చివర నమస్కారం చేయాలి. ఇలా 2 లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక కణస్థ పింగళో భద్రుః కృష్ణో రౌద్రాంతకో యమః సౌరి శనీశ్వరో మందః పిప్పలాదేవ సంస్థుతః అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి అభిష్ట సిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడిన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే 1 కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. రావి చెట్టును స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కుట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమము అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి. ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవుదూడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణతో సౌశల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది. అమ్మా, అశ్వత్థ మహత్యం తెలిసింది గనక ఇక దానిని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చెయ్యి, నీ అభిష్టం నెరవేరుతుంది. అప్పుడు గంగాంబ, స్వామి, 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుకు నుండి వంద్యను, నాకు బిడ్డలెలా కలుగుతారు? అయినా నాకేమి, ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును సేవించడమెందుకు అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి, కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటి నుండి 3 రోజులు ఉపవసించి 3 పూటలా షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించింది. దానికి 7 బిందెల నీళ్లు పోసి శ్రీగురు సంహితంగా దానిని పూజించింది. ఆ 3 రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. 3వ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మాయి, నీ కోరిక తీరింది, ఉదయమే శ్రీగురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు. అలాగే 4వ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీగురుని నవ్వి 2 పండ్లు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది, పారనయ్యాక నీవి పండ్లు తిను, నీకొక కూతురు కొడుకును ఇస్తున్నాము, ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆ రోజు సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వలయ్యింది. 4వ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురుపూజ చేసింది. శ్రీగురుడు, నీకు పూర్ణాశకులైన బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అన్నారు. 5వ రోజున భర్తల సమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి వంశవనము, 8వ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్ళీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు 35వ వాయనదానమిచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరసి పళ్ళన్నీ పట్టుతప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు. శ్రీగురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది.
ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. 11వ రోజున ఆ బాలింతరాలు నడుముకట్టు వేసుకుని బిడ్డనెత్తుకుని భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది. బిడ్డను ఆయన ముందుంచి, వంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది, అది సఫలమైతే బాటసారులు సేవిస్తారు, వ్యర్థ ఫలానికంటే వంద్యాత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో, "పుత్రవతి, లేవమ్మా" అని బిడ్డను చూచి, "ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడుగాడే" అంటూ ఆమెను చూచి నవ్వి, "ఇంకా సందేహించనక్కర్లేదు, నీకు కొడుకు కూడా పుడతాడు" అని చెప్పారు. అప్పుడు ఆ పసిబిడ్డను తన చేతిలోకి తీసుకుని నిమురుతూ, "ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఈమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేద శాస్త్ర పారంగతుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కానీ మీకెలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, లేక 30 సంవత్సరాలు ఆయుష్ గల విద్వాంసుడు కావాలా?" అన్నారు. గంగాంబ, "విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి. అతనికి 5 పిల్లలు కలిగేలా దీవించండి" అని చెప్పి స్వామికి నమస్కరించింది. స్వామి "తదాస్తు" అని ఆమెను దీవించి పంపేశారు. 1 సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడా నృసింహ అని శ్రీగురుని పేరు పెట్టారు. వాడు కొంతకాలానికి పండితుడై 5 బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షితునితో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుంచి శ్రీమంతులు, పండితులు వచ్చి అతనిని తీసుకుని వెడుతుండేవారు. శ్రీగురు కృప ఎంతటిదో చూచావా? నామధారక, వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వతీయే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీదేవియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 40. సిద్ధయోగి శ్రీగురుని లీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వ పురాణానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠరోగి వచ్చాడు. అతనిది యజుశాఖ, గార్గీయ గోత్రం. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు. "స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలు కింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకు ఈ కుష్ఠవ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్సు కలుపుతూ ఇలా బతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకుని నన్ను ఇప్పుడిలా కట్టి కుదుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠరోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్ని తీర్థాలు సేవించాను, దేవతలందరికీ మొక్కాను. కానీ దేని వలన నా వ్యాధి కించిత్తైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి" అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతన్ని కరుణించి లెమ్మని చెప్పి, "విప్రుడా, ఇది వరకు ఎన్నో పాపాలు చేసావు గనకనే నీకు ఈ కుష్ఠవ్యాధి వచ్చింది. అది తొలగించుకోవడానికి నీకొక ఉపాయం చెబుతాను. దాని వలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు" అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండుకట్టె పొలలు తీసుకుని అటుగా పెడుతున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరాల క్రిందట ఎండి మాడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూపి నరహరితో, "నాయనా, నీకు ఈ మేడికట్టి ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకుని పోయి మా మాట యందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లు చెయ్యి. దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి 2 చేతులలో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఈ ఎండుకట్టుకు పోస్తుండు. అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది. వెళ్ళు" అని చెప్పారు.
నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకుని పోయి ఆయన చెప్పినట్లే చేసాగాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురుస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంతో అమోఘమైనవి. వారు వాసంకల్పులు గదా, గురుదేవులు వాక్కు అసత్యమేలా అవుతుంది. వారి కృప వలన చచ్చిన వారందరూ బ్రతకగా లేనిది, ఈ ఎండుకట్టి చిగురుచినల్లో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠరోగికి ఎందుకలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకుని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు, గురువు చెప్పినట్లు చేయడమే నా పని, వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి, లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడు అని చెప్పారు. శ్రీగురుడు, ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉంది, విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు, వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తము కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నిటికన్నా సులభమైన సాధనం. గురువు సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావంతో సేవించగలిగే వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొరణ వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకుని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకుని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూసి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలని కోరుకున్నది. శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైందన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, ఇది అన్నిటికంటే ప్రశస్తమన్న మాట నిజమే, కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగిన వాణ్ణి, దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు, దయతో దీనిని పూజించే విధానం చెప్పండి, మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను, దీనిని తీసుకుని పోయి నీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు, కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు, గురువు ఉపదేశించినట్లే పూజ చెయ్యాలి, కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు, సరికదా, గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి, గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుకు లేకుండా పోతుంది, అందుకోసం నేనంత వెతికినా బూడిద దొరకనే లేదు, ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమైపోతుంది, పూజా సమయం కూడా దాటిపోతున్నది, ఇంకా నేనేమి చేయాలి, అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, దానికోసం అంత బాధపడతావేమి, మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి,
వాడితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు, నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిది కావలసిందే కదా. అట్టి దానిని శివపూజకు అర్పించడం కంటే కావలసినదేమున్నది అని ధైర్యం చెప్పింది. అప్పుడతడు, నీవు పడుచుదానివి, సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు, ఒక బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదానని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడినవుతాను అంటూ వలవల ఏడ్చాడు. ఆమె, నీకంత వెర్రి, నాపై నీకంత మోహమెందుకు? నీటి పొడుగులాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుంది. పుట్టిన తర్వాత ఎవరైనా చనిపోవలసిందేగా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదాననే కదా. నేనేమైనా పరాయిదాన్న? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లవుతుంది. నీ ప్రాణాన్నైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మనిద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతనిని ఎలాగో ఒప్పించింది. అప్పుడామె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడు అలాగే చేసి సర్వము భస్మమైపోయాక దానినంత భక్తితో లింగాన్ని కర్పించి కృతార్థుణ్ణయ్యానని ఎంతో ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచొచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, నాలుగు ప్రక్కల ఇల్లంటుకుని మండుతున్నా గానీ నాకదేమో ఎక్కడా లేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే మెలకు వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమీ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే గాని ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితముండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తన అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠరోగి వద్దకు వెళ్ళారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగిర్చింది. అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టు అయింది. నివ్వరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనందబాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. కోటి సూర్యుల తేజస్సు, జ్ఞానము, కోటి చంద్రుల చల్లదనము, ఆనందము కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడైన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞాన సూర్యుడవు. విశాలమైన నేత్రములు గలవాడవు. భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివైన ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటి వారు మీరు. సత్యము, సర్వానికి సారభూతము అయిన పరమాత్మతత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నిటిలో శ్రేష్ఠుడు అయిన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిటి కామధేనువవు. ఓ శ్రీగురు నృసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకులు వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుడు వంటి తేజస్సు గల ఓ శ్రీగురు ప్రచండమైన పాపాలను పారద్రోలడానికి దండము ధరించి యతివేషదారులైన నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను.
నాదబిందు కళాస్వరూప, నీవు వాటికి కూడా అతీతుడివై ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిట కల్పవృక్షమా, ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడివై ఉన్న జ్ఞానసాగర కృష్ణవేణి పంచనది సంగమ తీర నివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఈ నరసింహ సరస్వతీసుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానసారము, దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు, నాలుగు పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశివి అవదువుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురుమాత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరిని తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీగురుడు అతని దగ్గరకు పిలిచి, నాయన, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు, సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రాలు శతాయుష్మంతులు అవుతారు. నీకు ముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగము ఉపదేశించి విద్యాసరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము, నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకొచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా. అంతేకాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందోదోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రము అలానే చదవాలని చెప్పేవారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీదేవియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 41. ప్రస్తావన: పరమాత్మ వాక్కు మనసులు కందనివాడు. ఆయన ఒక్కడే అయినా విప్రుడాయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడని, విష్ణువని కూడా స్తుతించినది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ద్వేషము, స్పర్ధ వంటి అసూరి స్వభావం గలవారి యజ్ఞదాన తపహ కర్మలు నిష్ఫలమని భగవద్గీత. ఆ భేదాన్ని రూపుమాపి సత్వై ప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద వల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించాడు. అందుకే శివపరమైన రుద్రాక్ష, భస్మము, కాశీ విశ్వనాథుల మహత్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలిపాడు. అయితే ఇటు వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు గాని తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కుల వల్ల శక్తివంతమయ్యాయి గాని భక్తులు తమకే తాము చేసినప్పుడు గాలేదు. ఈ విషయాలన్నిటినీ 41, 42, 43 అధ్యాయాల్లో చూడవచ్చు. కథారంభం. నామధారకుడు: స్వామి, సర్వధర్మాలతో కూడిన శ్రీగురు చరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలనుంది, చెప్పండి స్వామి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు: నాయన, పూర్వం
శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయిదేవుడు మీ పూర్వీకుడు. ఆడు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలని పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. ఆడు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభిష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయిదేవునికి తెలిసింది. అతడు అందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురుడికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయననిలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్తియాత్మకులే గాని మానవ మాత్రులు గారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుణ్ణయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము. జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చెల్లి చనిపోయిన వారిని మరల బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీకు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణువు స్వరూపుడే. ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము రుద్రాక్షులు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరవుగాన్ని నశింపజేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బతికాడో, గుడ్డుబర్రె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడు ఉద్ధరించబడ్డాడో, అట్టి మిమ్మలను ఎవరు ఎరుగగలరు అని ప్రార్థించాడు. శ్రీగురుడు సంతోషించి సాయిదేవుడి తలపై చెయ్యి పెట్టి, నాయన, నీవు మాకు పరమభక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థామ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయిదేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకుందు అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తన పక్కనే కూర్చుండబెట్టుకుని భోజనం పెట్టించారు. తర్వాత అతనిని దగ్గరకు పిలిచి, నాయన, నీవెక్కడుంటున్నావు? నీ భార్యాబిడ్డలు క్షేమమా? చాలా కాలానికి కనిపించావు అన్నారు. అతడు, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియంది ఏమున్నది? మీ దయవలన అందరము క్షేమమే. నా భార్యాబిడ్డలు ఉత్తరకంచిలో ఉన్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చింత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయన, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేము ఒకచోట ఉండేవారము కాము. ఎక్కడ పెడితే అక్కడ ఉంటాం. ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాం. మాతో కలిసి ఉండడము, మా సేవ చేయడము కష్టం. కనుక బాగా ఆలోచించుకో అన్నారు. అప్పుడు సాయిదేవుడు, స్వామి, మిమ్ము శరణ పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేమిటి? గురుసన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు. గురుపాదాలంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాల్ని నివారించి పురుషార్థం ప్రసాదించగల గురుకృప ఉండగా నాకేమి భయము? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీ కింద దృఢభావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులెవ్వరిని రావద్దని చెప్పి సాయిదేవుని ఒక్కడినే తీసుకుని సంగమానికి వెళ్ళారు. ఇంతలో మరికొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గాణగాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు, సాయిదేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతనిని పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా కారుమేఘాలు అలముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు, మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ప్రారంభమైంది. సాయిదేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన ఒంటిపైనున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగింది.
గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వేచసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయన, మమ్మల్ని చలి బాధిస్తున్నది, గ్రామానికి వెళ్ళి మఠం నుంచి అగ్ని తీసుకునిరా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతనిని బాటకటు ఇటు చూడకుండా త్వరగా వెళ్ళిరమ్మని చెప్పారు. వెంటనే సాయిదేవుడు బయలుదేరి గంధర్వపురం వైపు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాల లోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ములోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించినంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక పక్క నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లు తడుముకుంటూ మెరుపుల వెలుగుల్లో దారి చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెత్తుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడ సేవకుల్ని నిద్రలేపి వారి వద్ద నుండి కొండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూచాడు. అటు ప్రక్కన 5 పడగలు గల భయంకరమైన త్రాచుబొమ్మ కనిపించింది. అతడు కొంచెం ప్రక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎనవ ప్రక్కకు చూచాడు. అటుపక్కన కూడా మరో భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడు ఎటుపోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి. అతడికి గుండెదడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పోవాలో తెలియక భయంతో తన పాముల బారి నుంచి రక్షించమని మనసులోనే శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమ మధ్యనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తోంది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతనికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గాని పిండి ఆరబోసినట్లు పండు వెన్నెలొచ్చింది. అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పును ప్రజ్వలింపజేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువుకేసి చూసేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయం వేసింది. శ్రీగురుడు నవ్వి, "భయపడవద్దు. నిన్ను రక్షించడానికి ఈ పాములను మేమే పంపాం. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలొచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్యష్కుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకుని ఆయన ప్రసాదమే భోజనము, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థము గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మరణ తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అని చెప్పారు శ్రీగురుడు. అప్పుడు సాయిదేవుడు నమస్కరించి, "స్వామి, నేనేమీ తెలియనివాణ్ణి. కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకుని మీ చెంతనే ఉండి సేవిస్తాను" అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించాడు, "నాయన, చెబుతాను విను. నీవు ఇక రాత్రయిందో బ్రహ్మముహూర్తం అయిందోనన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము." శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు, "దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయన్ను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్టయ్య అనే బ్రాహ్మణుని బాలునికి 8 సంవత్సరాల్లో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపల కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయన, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా
అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయన ఎవ్వరూ నేనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేదైనా రవికి నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్న నాకు మట్టి అంటనిది, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడు సరిపోయేవైనా పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడు చిన్నపాప అయిన గురుపుత్రి కూడా వచ్చి, అన్న నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి, అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసిందై పగలనిదిగా ఉండాలి, అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి, అందులో అన్ని వసతులు ఉండాలి, దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి, దానిని మళ్ళీ ముడిచివేయడానికి వీలుండాలి, అందులో పీట కుర్చీ ఉండాలి, ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి, నాకు అవే వంట నేర్పాలి, వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు, ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెడుతూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచగా తన గురువుని ధ్యానించి తన మనసులోని ఆయన శరణ పొందాడు. అలా పొందుతుండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి, నాయన నీవెవరు, ఎంత చిన్నవాడవు, ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతులపై తిరుగుతున్నావేమి అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనసు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అడవిలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది, మీ దర్శనం మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, నాయన అభిష్టపరుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది, నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు, ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు, కేవలం గుక్కడి పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్ని ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరేమి ఎరుగిన తృష్ణ, స్వామి కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను, నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనమవుతుంది అని చెప్పి తన నేల చేత అతనిని మనోవేగంగా కాశీకి తీసుకువెళ్ళాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి అయి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 42. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత తృష్ణకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకులతో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహయాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహ, గుహకాశీ, మణికర్ణిక మొదలగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాల్ని స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. తృష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహం లేదు, తనను నేను ఆరాధించుకున్న ఆయన ప్రసన్నుడవటము గురుకృప వలనే గదా, లేకపోతే ఎన్నో సంవత్సరాల తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురుభార్య మొదలగు వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయన నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. తృష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరిడమన్ని సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించాడు. కనుక గురుభక్తి వలన సాధ్యంగానదేమీ లేదు. గురుభక్తికి ముగ్గురు మూర్తులు వసలవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవా ప్రాశస్త్యం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయిదేవుడు శ్రీగురికి నమస్కరించి ఆనంద పారవస్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థ లేక స్వప్నమో తెలియటం లేదు. జగద్గురు
మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వసులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది. అతను ఇలా శ్రీగురుని స్తుతించాడు. మొదట అద్వైలుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను సరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. సంసార సాగరంలో మునిగియున్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్దాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైంది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గృడ్డివానికి దృష్టి, గొడ్రాలకి సంతానం, ఎండుకట్టెకు ప్రాణం, విధవరాలకి సౌభాగ్యం, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. పాపాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరునన్ని నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే సర్వ తీర్థక్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతుపట్టినది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరీ విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండకమండలధారి అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమ అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీగురు, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి, యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాణగాపుర క్షేత్రంలో వెలిసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీగురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయనా, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చెయ్యాలంటే ఆ మ్లేచ్చరాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయిదేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి, మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ పాప, తాప, దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలట భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణకమలాలు దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండకమండలాలు ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపారుడు, దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది.
మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఘన నీకు జయము. ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి నీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అను పేర సార్థకమొచ్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను అని స్తుతించాడు. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయిదేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయుంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయిదేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయిదేవ, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకింకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది గనక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యాపిల్లల్ని కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయిదేవునితో, స్వామి, మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరానికి వస్తున్నారు. శ్రీగురుడు సాయిదేవుని కూడా అనంతవ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవియే నాకు అనంతవ్రతము, నాకింక వేరే వ్రతం ఎందుకు అన్నాడు. అప్పుడు స్వామి, నాయన, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకుని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రికుడివే గనక ఈ వ్రతం ఆచరించు అన్నారు. అప్పుడు సాయిదేవుడు, స్వామి, అలా అయితే ఆ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా వివరించారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీదేవియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 43. శ్రీగురుడు సాయిదేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు. ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపటజూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ల రాజ్యము అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైన లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస మహర్షిని పురుగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికి అవతరించావు. మేము మీకు ప్రాణంతో సమానమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చిందేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమంది శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడను, సర్వవ్యాప్తిని. త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు, ఆకాశం వలె అనంతుడినైన నాయందే ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడిగా నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీలి అనే కూతురు ఉండేది. ఆమెకు జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు 2వ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాళి, ఎప్పుడు భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు.
కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓరవలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవభత్తానికి కించెత్తు పేలపిండైనా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానం ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధం చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీరను కట్టుకొని ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మం గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరము కుడిచేతి కట్టుకొని పాత తోరం విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానమియ్యాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణుడికు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేతి కూడా అనంతవ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడే సుఖంగా నివసించాడు. ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వలనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దానిని తినిచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో వారింటి దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదమ్ము గుర్తించి ఎలాగైనా అనంతను దర్శించి ఆయన్ను శరణు పొందినదే భోజనమైన చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒకచోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దానిమీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడ అని అడగ్గా ఆ చెట్టు, నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు వివరించు అని చెప్పింది. ఆ ముని వేరొక చోట ఒక గడ్డిపరకైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి రెండు కొలంలు కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడ ఒక్క కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదన్నాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలావిడ అతనిని చేయిపట్టి లేవదీసి, అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనంపై కూర్చున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించింది. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నిటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు, పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టే అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేతమైన పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూచిన ఆ రెండు చెరువులు. క్రోధము వహించిన వాడు గాడిదగాను, మదించి విచ్చలబిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగ్గాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడివయ్యావు గనకే ఆ వృద్ధుడి రూపంలో నేను నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరినాయి గనకనే వాటన్నిటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుంచి సుశీలాదేవి, కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించగలిగారు. నమ్మి ఈ వ్రతమాచరించి సత్వరితము పొందని వారే లేరు. కనుక సాయిందేవా, నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతమాచరించు.
ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతమాచరించి శ్రీగురుని పూజించి అచ్చట బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు. తర్వాత అతడు తన భార్య బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువలనే నీకీనాడు కల్పవృక్షం వంటి శ్రీగురు చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా బ్రహ్మా విష్ణు మహేశ్వరా శ్రీపాద వల్లభ దిగంబరా.